నమస్తే, వాణి హోమ్మేడ్స్కు స్వాగతం. ధనియాల పొడిని మనం మార్కెట్లో కొనడం కంటే కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచి స్మెల్తో చాలా బాగుంటుంది. అందుకోసం ముందుగా 100 గ్రాముల ధనియాలను తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ధనియాలను పోసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు వేయించుకోండి. ఇవి వేగాయో లేదో తెలుసుకోవాలంటే వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది. ధనియాలను మరీ ఎక్కువగా వేయిస్తే పొడి చేదు వస్తుంది. ధనియాలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేశాక 1 నిమిషం పాటు ఇలా కలపండి. అడుగున మాడిపోకుండా ఉంటాయి. లేకపోతే వేరే ప్లేట్లోకైనా తీసుకోండి. ధనియాలు చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటిని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన పౌడర్ను జల్లెళ్ళలో పోసి జల్లించుకోవాలి. మిగిలిన నూకను మళ్ళీ మిక్సీ జార్లో పోసి గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో చేసుకోవడం కంటే కూడా ధనియాల పొడిని ఇలా కొంచెం కొంచెంగా చేసి పెట్టుకుంటే స్మెల్ బాగుంటుంది. మనం ఇలా చేసి పెట్టుకుంటే ప్రతిసారి కొంచెం కొంచెంగా ధనియాలను వేయించే పని ఉండదు. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. గాజు బాటిల్లో పోసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా కూడా ఉంటుంది. అంతేనండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ధనియాల పొడిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.